హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్య ఎడిట్స్ ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం ముందుగా ఆ లైట్ మోషన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి మీకు ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే లాస్ట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి తర్వాత రెజల్యూషన్ ఫస్ట్ బాక్స్లో వన్ జీరో ఎయిట్ జీరో అండ్ సెకండ్ బాక్స్లో టూ త్రీ ఫోర్ జీరో పెట్టుకోండి మనకి ఈ మిడిల్ బటన్నే ఆఫ్ చేసేయండి తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మనం ఆడియోనే యాడ్ చేద్దాం ఆడియోనే యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇలా వస్తాయి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా దీన్ని ప్లే చేసుకుంటూ బీట్ మార్క్ను అయితే క్రియేట్ చేసుకోండి ఇక్కడ మనకి లాస్ట్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనకి మార్క్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇలా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంత డ్యూరేషన్ వరకు ఆడియోని ప్లే చేసుకుంటూ లాస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి బీట్ మార్క్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో దాని అంతవరకు తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి ఇప్పుడు ఈ దీనికి మనం ఇమేజెస్ని అయితే యాడ్ చేద్దాం గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఇమేజ్ ఫిల్ స్క్రీన్ స్క్రీన్లో ఫిల్ అవ్వాలంటే త్రీ డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి రిమైనింగ్ ఇమేజ్ డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మళ్ళీ త్రీ డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి రిమైనింగ్ ఇమేజ్ డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది ఇలా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంత డ్యూరేషన్ వరకు అన్ని ఇమేజ్ని సేమ్ ప్రాసెస్లో అయితే రిపీట్ చేయండి ఇలా అన్ని ఇమేజ్ని యాడ్ చేసుకోండి ఇలా ఒక్కొక్క ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి ఇలా అన్ని ఇమేజ్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజెస్కి మనం ఎఫెక్ట్ అయితే అప్లై చేద్దాం ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా ఈ ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి సైడ్కి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి ఇమేజ్ని ఇలా జూమ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి స్వైప్ హియర్ టు మూవ్ లేయర్ అని ఉంది కదా ఫస్ట్లో ఇలా రైట్కి మూవ్ చేయండి ఇమేజ్ని సైడ్కి ఇలా మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇమేజ్ ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ దగ్గర స్పైప్ హియర్ టు మూవ్ లేయర్ అని ఉంది కదా ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే లెఫ్ట్కి మూవ్ చేయండి మనకి ఇప్పుడు ఇమేజ్ అనేది లెఫ్ట్కి మూవ్ అవుతుంది తర్వాత సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి మళ్ళీ థర్డ్ బటన్ పైన క్లిక్ చేసి ని జూమ్ చేసుకొని ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇప్పుడు స్పైప్ హియర్ టు మూవ్ లేయర్ అని ఉంది కదా ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే లెఫ్ట్కి మూవ్ చేయండి తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఇమేజ్ని అయితే రైట్కి మూవ్ చేయండి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి చూడండి మనకి ఒక ఇమేజ్ అయితే రైట్కి ఇంకో ఇమేజ్ అయితే లెఫ్ట్కి మూవ్ అవుతాయి తర్వాత థర్డ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి కింద ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి ఇందులో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఆఫ్ సెట్ అనే ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇందులో మనకి ప్రీ సెట్స్ కూడా ఉంటాయి ఇలా పైకి అంటే మనకి ఫోర్ సెట్స్ అయితే ఉంటాయి ఇందులో ఫస్ట్ మనకి ఇక్కడ సైకిల్ అప్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ప్రీసెట్ అయితే అప్లై అయిపోయింది మీరు ఏ వాల్యూ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఫోర్త్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఆఫ్సెట్ పైన క్లిక్ చేయండి మనకి ఇలా ప్రీసెట్స్ అయితే ఉంటాయి కదా ఇందులో సైకిల్ డౌన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఈ ఎఫెక్ట్ కూడా అప్లై అయిపోతుంది లేదా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను అందులో ఈ రెండు కూడా ఉంటాయి తర్వాత నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ కూడా ఎఫెక్ట్ అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను కదా దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఇక్కడ మనకి టోటల్గా ఫోర్ అయితే ఉంటాయి ఇందులో ఫస్ట్ దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో దానిపైన క్లిక్ చేయండి దాన్ని ఓపెన్ చేసేసి ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఈ ఎఫెక్ట్ అనేది ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇమేజ్కి మాత్రమే అప్లై చేయండి అండ్ ఆల్రెడీ మనం థర్డ్ అండ్ ఫోర్త్ ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాం ఇప్పుడు ఫిఫ్త్ ఇమేజ్ కూడా ఎఫెక్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి మళ్ళీ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి లాస్ట్ ఇమేజ్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్నైతే కాపీ చేసుకోండి తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో దానిపైన క్లిక్ చేసి మనకి ఫిఫ్త్ ఇమేజ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మీకు రిమైనింగ్ ఎన్ని ఇమేజెస్ అయితే ఉంటాయో అన్ని ఇమేజెస్ కూడా ఈ ఎఫెక్ట్నే అప్లై చేయండి ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూద్దాం మనకి ఓవరాల్గా ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది వీడియో ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి మీకు ఏ రెజల్యూషన్ కావాలనో ఆ రెజల్యూషన్ని పెట్టుకోండి తర్వాత కింద ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉంది కదా ఇది ఫిల్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి